హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద నువను టాక్స్. సో ఈరోజు వచ్చేసి బ్రెడ్తో జస్ట్ 10 మినిట్స్లో ఒక బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకు ఆనియన్ అండ్ టమాటో మీకు వీడియోలో చూపించిన విధంగా. సో ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాల పెట్టాను. నేనైతే మీ దగ్గర ప్యాన్ ఉంటే మీకు ఏది అందుబాటులో ఉంటే అదైతే పెట్టుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ ఎంత పడితే అంత టేస్టీగా అయితే వస్తుందన్నమాట. సో ఆయిల్ వేసినాక ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేయాలి. అదే జీలకర్ర ఆవాలంటారు కదా, అవి వేయాలన్నమాట. అవి మగ్గుతాయన్నమాట కాసేపు, ఒక 2-3 మినిట్స్ సెకండ్స్ ఆర్. సో అవి మగ్గిన వెంటనే మనమైతే ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా చిన్నగా. సో ఆనియన్ అయితే వేసి మగ్గించాలన్నమాట. సో వీడియోలో చూపించే విధంగా మనం ఆనియన్ని మగ్గించాలన్నమాట. సో అవి చాలా టైం పడతాయి అన్నమాట మగ్గేకి, కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయి. సో అది అక్కడ జరుగుతుండగా మళ్ళీ మనం ఒక పెన్నం అంటారు కదా, సో ప్యాన్, ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని చిన్నగా స్టవ్ వెలిగించేసి కొంచెం ప్రీహీట్ అయ్యే వరకు వేడి చేయాలన్నమాట పెన్నాన్ని అయితే. తర్వాత వచ్చేసి హీట్ అయిన తర్వాత జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మన దగ్గర బ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ బ్రెడ్ తీసేసుకొని వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి ఇచ్చింటారు పీసెస్, సో ఆ పీసెస్ ఇలా ప్యాన్ మీద వేసి అలా జస్ట్ రోస్ట్గా చేసుకోవాలి. అంటే మా ఇంట్లో రోస్ట్గా ఇష్టం కాబట్టి నేను రోస్ట్గా చేశానండి. బాగా ఫ్లేమ్ హై పెట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ మా ఇంట్లో రోస్ట్గా ఇష్టం కాబట్టి నేను కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా రోస్ట్గా చేశాను. చూడండి పొగలు వస్తున్నాయి కదా, అలా రోస్ట్గా చేశాను అనమాట. యాక్చువల్లీ ఇవి రోస్ట్గా చేసినా బాగుంటాయి, నార్మల్గా చేసినా బాగుంటాయి అనమాట. సో వీడియోలో చూపించే విధంగా ఆయిల్ ఆర్ ఘీ అనమాట, మీ ఇష్టం. నేనైతే ఘీ తీసుకున్నాను అనమాట. ఘీ ఉంటుంది కదా గడ్డగట్టినది, దాన్ని కొంచెం పొయ్యి మీద వేడి చేసి లిక్విడ్ లాగా చేసుకొని అలా వేసుకున్నాను. సో అలా అలా రఫ్ చేస్తూ మీరు కలుపుకున్న రోస్ట్ చేశారంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది ఈ అంటే రొటీన్ బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఇది కూడా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు హాలిడేస్ రొటీన్ డైలీ ఉప్మా ఇడ్లీ ఉగ్గాని ఇవి కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తుంటే చాలా లైక్ చేస్తారనమాట పిల్లలు అయితే. ఈవెన్ మావాడు చిన్నోడైనా కొంచెం లైక్ చేస్తాడు. సో అక్కడ ఆనియన్ మగ్గాయి, అందుకే టమోటా వేసేసాను. సో చూసారా, 2 పనులు ఈజీగా అయిపోతున్నాయి ఒకటేసారి. అంటే ఈజీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనము. సో చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా జరిగిపోతున్నాయి. ఎగ్జాక్ట్గా 7 మినిట్స్లో మనకైతే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అవుతుందండి వీడియోలో చూసే విధంగానే. నేను అసలు వీడియో తీశాను వితౌట్ ఎడిట్, జస్ట్ ఎక్స్ట్రా పార్ట్స్ తుషార్ వచ్చి డిస్టర్బ్ చేసిన క్లిప్పింగ్స్ మాత్రమే నేను డిలీట్ చేశాను. ఇదంతా జస్ట్ డైరెక్ట్ మీకు చూపించాలనే వేశానమాట. బికాజ్ ఎందుకంటే ఈజీ ప్రాసెస్ తొందర అయిపోతుందన్నమాట. ఇక్కడ ప్రాసెస్ ఏంటి ఆ 5 మినిట్స్ కూడా తీసుకోవడానికి అంటే ఆనియన్ అండ్ టమాటా కొంచెం మగ్గడానికి టైం పడుతుందన్నమాట. సో అదే మనకు బాగా టైం తీసుకుందన్నమాట. సో చూసారు కదా అలా మగ్గుతూ ఉండగా మనం ఇక్కడ బ్రెడ్ని అయితే రోస్ట్ చేసేసుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఎవ్వరు నచ్చని వాళ్ళైతే ఉండరు. సో ఇవి మగ్గాక మన దగ్గర కొంచెం ఉప్పు కారం, మనకి ఏ మసాలాస్ కావాలంటే ఆ మసాలాస్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఏం వేసానంటే ఉప్పు కారం జీలకర్ర ముందే వేసేసానమాట, అండ్ ఎంటీఆర్ రసం కానీ సాంబార్ కానీ లేదా మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు అనమాట. సో నేను అవి వీడియోలో చూపిస్తాను, ముందు మీరు ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి చెప్తున్నాను అనమాట. సాల్ట్ మసాలా గరం మసాలా ఆర్ రసం పౌడర్ అనమాట. సో చూసారు కదా అవి మగ్గడానికి బాగా టైం పడుతున్నాయి చూడండి. యాక్చువల్లీ వీడియో ఫాస్ట్ పెడితే ఎవరు నాకు తెలిసిన వాళ్ళు రెస్పాన్స్ వచ్చినంత వరకు కొంచెం స్లో పెట్టండి సిస్టర్ అన్నారు, అందుకే నేను స్లోగా పెడుతున్నాను. సో చూసారు కదా ఇప్పుడు ఇందాక రసం పొడి కాదు కారం వేశాను, అండ్ సాల్ట్ వేశాను. ఇప్పుడు అవి రెండు కొంచెం మగ్గంగానే మళ్ళీ మీకు ఫ్లేవర్, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అనమాట. గరం మసాలా కావాలంటే గరం మసాలా, సాంబార్ కావాలంటే సాంబార్, రసం కావాలంటే రసం. సో నేనైతే రసం పౌడర్ వేస్తున్నాను, జస్ట్ 1-2 పించ్ అనమాట, అంతే 2 పించెస్ లాగా వేసేసుకొని కొంచెం బాగా మగ్గించారనుకోండి వారెవ్వ అంటారు టేస్ట్ అలా ఉంటుందన్నమాట. నిజంగా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి 3 మెంబర్స్కి ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే అయిపోతుంది. అంటే పెద్దగా ఎక్కువ తినలేమన్నమాట, ఒక్కటి తిన్నా తృప్తిగా తినేస్తాం. అలా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బ్రెడ్ రోస్ట్ అంటారు ఇక్కడ. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో అయితే చెప్పుకుంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి దీన్ని బ్రెడ్ రోస్ట్ అంటారు. సో చూసారు కదా కర్రీ అయితే ప్రిపేర్ అయింది, స్టవ్ ఆఫ్ చేసేసి బ్రెడ్స్ మీద అయితే నేను సర్వ్ చేసి మళ్ళీ పైన ఒక బ్రెడ్
ఎంటీ బ్రెడ్ని అయితే పెట్టాను అనమాట దీని టేస్ట్ కోసం. సో గాయస్ చూసారు.